మెదక్ జిల్లా రామేంపేట వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోసుకుంది. నేషనల్ హైవే 44 పై చెరుకు ట్రాక్టర్ పాడైపోగా నిలిపివేశారు. అయితే రోడ్డుపై నిలిపి ఉంచడంతో చీకటిలో కనబడక బైక్పై వస్తున్న ధర్మేంద్ర సింగ్, అతని భార్య జీత్ కౌర్ ప్రయాణిస్తున్న బైక్ చెరుకు ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ధర్మేంద్ర సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య జీత్ కౌర్ కు తీవ్ర గాయాలు కాగా రామేంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలించారు. అయితే ధర్మేంద్ర సింగ్ బాలనగర్ లోని ఫంక్షన్ కి వెళ్లి తిరిగి స్వగ్రామం బిక్కనూరు బయలుదేరగా రామేంపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరొక 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారు. అంతలో ఈ ప్రమాదం ముంచుకొచ్చింది. బిక్కనూరు ఊరు కామారెడ్డి జిల్లా. మేము హైదరాబాద్ మా చుట్టాల దగ్గర ఫంక్షన్ గురించి వెళ్ళాము. 4 బైక్లు వెళ్ళి వచ్చేటప్పుడు 12 o'clock కి రామన్పేట బైపాస్ రోడ్ దగ్గర చెరుకు ట్రాక్టర్ ఆగి ఉన్నది. అయితే ఆయన పార్కింగ్ ప్లేస్ కానీ పార్కింగ్ లైట్లు కానీ ఆయన గుర్తులు ఆగి ఉన్నదని ఏది పెట్టలేదు. ప్లస్ అక్కడ వెళ్ళంగానే మా అన్నకు రాత్రిపూట కనిపించలేదు. సడన్లీ ఢీ కొట్టి చనిపోయాడు. మా అన్న పేరు ధర్మేందర్ సింగ్, చనిపోయిన అన్న. మా వదినేనా వెనుక కూర్చునేది జీత్ కౌర్. మేము కూడా మా అన్నతోటే పాటే ఉన్నాం, జస్ట్ ఒక డిస్టెన్స్ ఉన్నాం అన్నట్టు. అంతే, ఆయన ఆడ యాక్సిడెంట్ అయినాక కూడా ఆ చెరుకు ట్రాక్టర్ వాళ్ళు ఎవరు చూడలేదు. చూడంగానే పారిపోయారు సార్. దీనికి ఏంటి పరిష్కారం మీరు చూడండి సార్. థ్యాంక్ యూ సార్.